ఇంట్లో దేవుడు గుడి, ఇంటి ముందు తులసి దేవత, ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఆశ్చర్యం, ఒక సినిమా హనుమాన్ అన్నటువంటి సినిమా, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో ఒక ప్రతి టికెట్ మీద 5 రూపాయలు ఆ దేవాలయ నిర్మాణానికి మరి డొనేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఆ సినిమా వాళ్ళు నిర్ణయించారు. అంటే ఉదాహరణ చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ఉత్సాహము, భక్తి భావన ఈరోజు స్పష్టంగా మన ముందుకు అనిపిస్తుంది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ గర్వపడాల్సినటువంటి అద్భుతమైనటువంటి సమయము. మరి రామజన్మభూమి స్థానంలో నిర్మించినటువంటి రామ మందిర కార్యక్రమం 22వ తారీఖు ఎవరు వెళ్ళకూడదు, అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి 22 తర్వాత దశల వారీగా అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. 22వ తారీఖు ఏ ఊళ్ళో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎక్కడ ఉంటున్నారో, అక్కడనే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే సరిపోతుంది. కాబట్టి ఆ రోజు ఎవరు కూడా 22 నాడు మేము అయోధ్యకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయకూడదని చెప్పి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.